ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది, మేము ఆవు పిలుస్తూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే పాలు పిండాలి, అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రెండు ఆవులే ఈరోజు మనకందరికీ జీవనోపాధి అయింది. కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది, అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్లపైన మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు మీపైన డబ్బులకు ఆధారపడుతున్నారు, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా, ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం, ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనమందరం కూడా షెడ్లు కూడా వేపిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం. ఈరోజు అవన్నీ పోయినాయి, దానా సబ్సిడీ అన్నీ పోయినాయి. మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అవసరమైతే గొర్రెల పెంపకం కూడా, ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డలు హనీ కూడా, తేనె కూడా ఉత్పత్తి చేయొచ్చు మన ఊర్లోనే. సిల్క్ మిల్క్ అదే మార్గ హనీ, ఈ మూడు కూడా ఒక అనుబంధ కార్యక్రమాలు కింద చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను, నేను ఆ మాట చెప్పాను, జీరో పావర్టీ, ఏ గ్రామంలో కూడా నిరుపేదలందరూ లేకుండా వాళ్ళకి ఆదాయం పెంచడానికి ఏమేం మార్గాలున్నాయో ఆలోచిస్తున్నాను. మనకుండే పెద్ద ఆస్తి జనాభా, ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని, భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటూనే మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. చేపను ఇవ్వడమే కాదు, చేపను పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అదే నా ఆలోచన. ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన, ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు, పేదవాడే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు. అలాంటి పేదరిక నిర్మూలన నా జీవిత ఆశయం. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా, జీరో పావర్టీ, పేదలు లేని